हाय फ्रेंड्स वेलकम टू टारगेट टेट डीएससी 2021 ई रोज मनो इंग्लिश टेक्स्ट बुक कोत्त इंग्लिश टेक्स्ट बुक संबंधी यूनिट 1 क्लेवर तेनाली रामकृष्ण पार्ट 3 मन पाठों चवर अभ्यास मरी ग्रामर पूर्ति इध पार्ट 3 ग्रामर पार्ट इध पूर्ति क्लेवर तेनाली रामकृष्ण चूँ ग्रामर इंतक मुंदु वीडियो पाठों गुरिंची पाठों चवर कोई अभ्यास गुरिंची चेप्पडं जरिगिंदि इन दिस वीडियो वी आर् गोइंग टू लर्न अबउट द ग्रामर గ్రామర్ పార్ట్ గురించి నేర్చుకుందాం చూడండి ఒకసారి గ్రామర్ వల్ల ఈ టెక్స్ట్ బుక్ గ్రామర్ వల్ల మీకు టెక్స్ట్ బుక్ సంబంధించినవే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువగా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసింది మనకి రాబోయే టెట్ డిఎస్సిలో ఇంగ్లీష్ యొక్క ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం వాళ్ళు టెస్ట్ పెడుతున్నారు కాబట్టి మనకి ఒక ఎక్కువ మార్కులకు మాత్రం ఇంగ్లీష్ ఉంటుంది సో టెక్స్టువల్ గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది జాగ్రత్తగా మనం టెక్స్ట్ బుక్ గ్రామర్ పూర్తి చేద్దాం Okay. Read the following sentences. The emperor was pleased with Chitravarma's paintings. The emperor was pleased with Chitravarma's paintings. So emperor ki mana chakravarti gariki Chitravarma chitralante chala baga nachayi. Oh, what a beautiful picture. Oh, what a beautiful picture. Make an announcement. Are you crazy, Ramakrishna? అబ్జర్వ్ దీస్ ఫోర్ సెంటెన్సెస్ ఈ నాలుగు వాక్యాలు గమనించండి ఒకసారి నాలుగు వాక్యాలు కూడా నాలుగు రకాలుగా ఉన్నాయి ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్ చిత్రవర్మ చిత్రాలంటే ఎంపరర్కి చాలా బాగా నచ్చాయి చాలా ఆనందించారు అవి చూసి అంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి మనకు వస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ స్టేట్మెంట్ నుంచి ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇక్కడ ఒక ఎమోషన్ తన యొక్క ఫీలింగ్ చెప్పాడు స్ట్రాంగ్ ఎమోషన్ ఫీలింగ్ తన యొక్క ఆ చిత్రం చూడగానే మనం ఏదైనా చూడ ఒక అద్భుతమైన చిత్రాలను కానీ అద్భుతమైన సంఘటనలు చూసిన వెంటనే మనకి ఒక రకమైన ఎమోషన్స్ ఫీలింగ్స్ కలుగుతాయి కాబట్టి వాటి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం సో ఆ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ విధంగా ఓ అని ఆహా అని మనం అంటుంటాం సో ఇది రకమైన సెంటెన్స్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ ఒక ప్రకటన చెయ్యండి చూడండి ఇక్కడ ఒక ప్రకటన చెయ్యండి అన్నారు మేక్ అన్ అనౌన్స్మెంట్ చక్రవర్తి గారు ఏమన్నారు చక్రవర్తి ఏం చేస్తాడు కింద వారిని ఆజ్ఞాపిస్తాడు అంటే ఆర్డర్స్ ఇస్తుంటాడు సో మేక్ అన్ అనౌన్స్మెంట్ ఇదో రకమైన వాక్యం ఇదో రకమైన సెంటెన్స్ ఆర్ యూ క్రేజీ రామకృష్ణ నీకేమైనా పిచ్చా రామకృష్ణ ఇది ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్న సెంటెన్స్ సో ఇక్కడ మనకి సెంటెన్స్ అంటే అర్థం ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఏ మీనింగ్ ఒక కొన్ని పదాల సమూహము అర్థాన్నిచ్చే కొన్ని పదాల సమూహంతో వాక్యం ఏర్పడుతుంది ఆ వాక్యాల్లో కూడా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ చూసాము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాక్యం ఉంది తర్వాత ఎమోషన్స్ చెప్పే వాక్యం ఉంది ఒక ఆజ్ఞాపించే వాక్యం ఉంది ప్రశ్నలు అడిగే వాక్యం ఉంది ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్ యాజ్ ఇట్ మేక్స్ ఎ స్టేట్మెంట్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్ డిక్లరేషన్ ఒక స్టేట్మెంట్ కింద మనం చెప్తున్నాం ఇక్కడ ద ఎంపరర్కి చాలా ఇష్టమైంది చిత్రవర్మ చిత్రాలని ద సెకండ్ వన్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యాజ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎస్ ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ తనలో ఉన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ ద థర్డ్ వన్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ యాజ్ ఇట్ గివ్స్ అన్ ఆర్డర్ దీన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు దీన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ అంటే కమాండ్స్ ఆర్డర్స్ ఇంపరేటివ్ అన్నమాట ద ఫోర్త్ వన్ ఈజ్ అన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ వాట్ డు యూ వాంట్ వెర్ డు యూ గో వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇవన్నీ కూడా ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నల్ని అడిగే రూపంలో ఉండే వాక్యాలని మనం ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటాం ఇలాగే మనకి నాలుగు రకాలైన సెంటెన్స్ వచ్చినాయి ఒక్కొక్కటి ఒకసారి మళ్ళీ చూద్దాం ఫస్ట్ వన్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ ఇస్ అ సెంటెన్స్ దట్ మేక్స్ ఎ స్టేట్మెంట్ ప్రొవైడ్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫర్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ కన్వేస్ ఇన్ఫర్మేషన్ చూడండి కన్వేస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అంటే రాజు చక్రవర్తి గారు ఇక్కడ చిత్రవర్మ పెయింటింగ్స్ చూసి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు కాబట్టి ఇది మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ అయినమాట ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మేక్స్ అన్ స్టేట్మెంట్ దట్ కన్వేస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ ఎగ్జైట్మెంట్
ఒక ఎక్సైజ్మెంట్ కానీ ఇమోషన్స్ కానీ చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ని తీసుకున్నాం కదా, యాన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటారు దీన్ని. ఓకే, చివరి మనకి ఏముంటుంది ఇక్కడ, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్, ఎక్స్క్లామేటరీ మార్క్. An imperative sentence is a type of sentence that gives instructions or advice and expresses a command, an order, a direction or a request. An imperative sentence. Imperative sentence lo chudandi ikkada manaki em vastundi, instructions untai, advice salahalu istuntaru, and expresses a command, oka command aajnyalanu istuntaru, orders an order, a direction డైరెక్షన్ ఉంటుంది, ఏ రిక్వెస్ట్ ఓ రిక్వెస్ట్ ఉంది. మేక్ ఎన్ అనౌన్స్మెంట్, కమ్ హియర్, గెట్ అప్, స్టాండ్ అప్, గో దేర్. సో ఇటువంటివన్నీ కూడా ఈ కమాండ్స్ అండ్ ఆర్డర్స్ కదా. సో ఇటువంటి వాటిని ఏమంటాం మనం, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. తర్వాత ఒక అడ్వైజ్ ఇవ్వడం కూడా ఇంపరేటివ్ సెంటెన్సే. ఇట్ ఈస్ బెటర్ టు గో టు ఏ డాక్టర్ అన్నాను నేను. అంటే ఏంటి, మీరు డాక్టర్ గారు చూపించుకోవడం మంచిది. సెట్ అండ్ అడ్వైజ్, ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. అలాగే ఒక రిక్వెస్ట్, ప్లీజ్ షో మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ దారేది. సో ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, అన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఈస్ అ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్. ఆర్ యూ క్రేజీ రామకృష్ణ? ఎస్. అన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆర్ యూ క్రేజీ రామకృష్ణ, క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది ఇది. Second one, read these sentences and write D for declarative, E for exclamatory, IN for interrogative and IM for imperative in the brackets given. చూడండి ఒకసారి, మనం డిక్లరేటివ్ అంటే ఇప్పుడు వాడు ఒక టెక్స్ట్ బుక్లో అభ్యాసం ఇచ్చాడు, మనం ఇది పూర్తి చేద్దాం చక్కగానే. ఇప్పుడు మీకు జస్ట్ అవుట్లైన్ మాత్రం వాడు చెప్పడం జరుగుతుంది, నేను కూడా ఇక్కడ చెప్తున్నాను. మళ్ళీ మనకి సెవెంత్ క్లాస్లో కానీ మళ్ళీ మనకి ఇవన్నీ కూడా మళ్ళీ వస్తుంటాయి కదా, డిక్లరేటివ్ సెంటెన్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి నాకు ప్రత్యేకంగా మళ్ళీ మనం ఇంగ్లీష్ ఒక వీడియో చేసుకుని అందులో చెప్పుకుందాం ఈ గ్రామర్ గురించి. అసలు మనకి టెక్స్ట్ బుక్లో అసలు ఏ గ్రామర్ ఇస్తున్నాడు, రేపు మన ఎగ్జామ్స్లో ఏ గ్రామర్ అడుగుతాడో మనం ఈ దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఓకే, ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. ఇక్కడ చూడండి, ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. ఇక్కడ నేను చెప్పాను, నేను ఏం చెప్పాను, నేను ద ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే గురించి చెప్పాను. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, కమాండ్స్ ఉండొచ్చు, ఆర్డర్స్ ఉండొచ్చు, డైరెక్షన్ అడగవచ్చు, తర్వాత రిక్వెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ రిక్వెస్టే కదా. ఓకే, ఇట్స్ ఏ ఇంపరేటివ్ సెంటెన్స్. వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈస్. సో ఇట్స్ ఎన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. వేర్ కెన్ ఐ ఫైండ్ ఎ స్వీట్ షాప్? స్వీట్ షాప్ ఎక్కడ, స్వీట్ షాప్ దారి ఎక్కడ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఇంటరోగేటివ్ సెంటెన్స్. Mother looks after her children carefully. Mother looks after her children carefully. తల్లి తన పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది, జాగ్రత్తగా చూసుకుంటుంది. Declarative sentence. What happened? ఏం జరిగింది? Interrogative sentence. ఇది interrogative sentence. ఓకే, ఇప్పుడు ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. What a great painting this is an exclamatory sentence. Where can I find a sweet shop? Interrogative sentence. యా చూడండి, ఇక్కడ వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్, స్వీట్ షాప్ ఎక్కడ ఉంది అని అర్థం. అక్కడ ఇక్కడ ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ, ఇదేమో ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకే, ప్లీజ్ రిక్వెస్ట్ అని అడిగారు కదా, సో ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. డిక్లరేటివ్ సెంటెన్స్. ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఓకే, వాట్ హ్యాపెన్? ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఓకే, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఇవి, ఇలా మనం పూర్తి చేసుకుంటాం. నెక్స్ట్, read the following sentences and put full stops, question marks and exclamation marks wherever necessary. Full stop declarative sentence ku full stop pettam, commands kuda full stop pettam, question marks interrogative questions ku mana question mark pettam, exclamation marks ante exclamatory sentences, exclamatory sentence ku mana exclamation marks pettam. Jaagrat chusukovali, idu kuda sentence different types of sentence telisinappudu maatrame poorthi cheyagalutam. Okay, he got a good job. He got a good job. So, full stop. ఇది ఒక సెంటెన్స్ కదా, స్టేట్మెంట్ కదా. Did he get good job? Question mark. Question mark. What a great job. What a great job. ఇక్కడ చూడండి, he got a good job. అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. Did he get a good job? అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చిందా అది ఇక్కడ ప్రశ్న, ఇంటరాగేటివ్. నెక్స్ట్, ఇక్కడ ఆడికి వచ్చి ఉద్యోగం తెలుసుకున్నాం, ఎక్కడో గూగుల్లో మంచి ఉద్యోగం వచ్చింది, నెలకే
40 లాక్స్ జీతం అనుకుందాం, 50 లాక్స్ జీతం అనుకుందాం, నెలకి 50 లాక్స్ జీతం. వాట్ ఏ గ్రేట్ జాబ్ అబ్బా అంటే మనకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ చెప్తున్నాం, అబ్బా ఎంత గొప్ప జాబ్. కాబట్టి ఇది ఎక్స్లామేటరీ సెంటెన్స్ సెంటెన్స్ కాబట్టి ఎక్స్లామేటరీ మార్క్ వస్తుంది. గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్, సో ఎవరో అలాగే మనం చెప్తున్నాం మేడం ఇంకొకరికి, గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్, ఓ మంచి ఉద్యోగం సంపాదించు నువ్వు అంటున్నావు, అంటే ఇక్కడ కమాండ్ ఇస్తున్నావు. వాట్ ఈస్ యువర్ జాబ్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు, వాట్ ఈస్ యువర్ జాబ్ క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ ఫినిష్ యువర్ జాబ్, హ్యావ్ యూ ఫినిష్ యువర్ జాబ్, మీ పనిని పూర్తి చేశారా ఇప్పుడు క్వశ్చన్ మార్క్, ఇది కూడా క్వశ్చన్ మార్కే. ఐఎమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్, ఐఎమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్, ఇప్పుడు నా పని పూర్తి చేయడానికి. ఇక్కడ పని గురించి మాట, ఇది జాబ్ అంటే ఇక్కడ ఇక్కడ పని మాట. హ్యావ్ యూ ఫినిష్ యువర్ జాబ్, జాబ్ అంటే ఇక్కడ వర్క్ మాట. ఓకే, ఐఎమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్, ఇప్పుడు నా పనిని పూర్తి చేయడానికి నేను రెడీ అయి ఉన్నాను. సో ఫుల్ స్టాప్. Is he ready to finish his job? Question mark. Is he ready to finish his job? Question mark. So, మనం మాట్లాడేటప్పుడే ఈ విధంగా మాట్లాడుకుంటే కనుక అది క్వశ్చన్ మార్కా లేకపోతే ఎక్స్లామేటరీ అని తెలుస్తుంది. హీ గాట్ ఏ గుడ్ జాబ్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్, సో అక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. డిడ్ హీ గెట్ గుడ్ జాబ్, సో క్వశ్చన్ మార్క్. వాట్ ఏ గ్రేట్ జాబ్, ఎక్స్లామేటరీ సెంటెన్స్, సో వీ షుడ్ కీప్ ఎక్స్లామేటరీ మార్క్. గెట్ ఏ గ్రేట్ జాబ్, జాబ్ ఫస్ట్ సేన్ అన్ ఆర్డర్, సో మీరు ఒక నువ్వు ముందు ఒక మంచి ఉద్యోగం సంపాదించావు, సో ఇట్స్ కమాండ్ కాబట్టి కమాండ్ చివర కూడా మనకు ఫుల్ స్టాప్ ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ జాబ్ క్వశ్చన్ మార్క్, హ్యావ్ యూ ఫినిష్ యువర్ జాబ్ క్వశ్చన్ మార్క్, ఐఎమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్ ఫుల్ స్టాప్, ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్ క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటే కలిపేవన్నమాట, అంటే రెండు వాక్యాలను కానీ రెండు పదాలను కలిపే పదాలని మనం ఏమంటాం, వర్డ్స్ని ఏమంటాం, కంజంక్షన్స్ అంటాం. రెండు పదాలను కలిపే పదం లేదా రెండు వాక్యాలను కలిపే పదం కంజంక్షన్స్ అంటారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ హౌ ద వర్డ్స్ ఇన్ బోల్డ్ ఆర్ యూజ్డ్. బోల్డ్ ఇక్కడ నేను బోల్డ్ చేశాను, కలర్ మార్చాను నేను టెక్స్ట్ బుక్లో, బోల్డ్ ఒకటి చేశాడు, మీకు కలర్ మార్చి కూడా చూపిస్తాను నేను. It is all your affection and encouragement. So, మనకు అందరూ వచ్చింది ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. మరి మహారాజు గారు మరి ప్రేమతో, ఎఫెక్షన్ ప్రేమతో మరియు ప్రోత్సాహంతో ఆయనకు ఒక ఉద్యోగం ఇవ్వాలనుకున్నారు, తన రాజకులు ఉద్యోగం ఇవ్వాలనుకున్నారు చిత్రవర్మకి. సో అతను అనమాట, ఇట్ ఈజ్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. సో అండ్ అనేది ఇక్కడ ఎఫెక్షన్ అనే పదాన్ని ఎంకరేజ్మెంట్ పదాన్ని కలిపింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ కంజంక్షన్. పీపుల్ గ్రూ ఇంపేషెంట్ బట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్. పీపుల్ గ్రూ ఇంపేషెంట్, ప్రజలకేమో అసహనానికి గురవుతున్నారు ఇంకా చిత్రవర్మ యొక్క నిర్ణయాల వల్ల. పీపుల్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎలా తయారంటే వాళ్ళు అసహనానికి గురయ్యారు అనమాట. బట్ కానీ చూడండి ఇక్కడ ఒక కాంట్రాస్ట్ అనమాట, ఇక్కడ ఒక కాంట్రాస్ట్, ఒక వ్యతిరేకత. అయినప్పటికీ కానీ రాజుగారు ఏం చేస్తున్నారు, ద ఎంపరర్ చక్రవర్తి ఏం చేస్తున్నారు, కంటిన్యూ టు సపోర్ట్ హిమ్, ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, వస్తున్నారు. బ్రింగ్ హిమ్ అట్ వన్స్ ఆర్ యూ విల్ బి పనిష్డ్. చూడండి ఇక్కడ రాజుగారు అన్నారు బ్రింగ్ హిమ్ అట్ వన్స్, ఒకసారి అతను ప్రవేశపెట్టండి, తీసుకురండి, ఎవరైతే వంటలు చేస్తారో తీసుకురండి, లేదా తీసుకురాకపోతే యూ విల్ బి పనిష్డ్, మీకు శిక్ష విధించబడుతుంది అన్నారు. ద వర్డ్ అండ్ joins two words or phrases. చూడండి అండ్ అనేది టూ వర్డ్స్ టూ ఫ్రేజెస్ కానీ కలుగుతుంది. ద వర్డ్ బట్ ఈస్ యూజ్డ్ టు సజెస్ట్ ఏ కాంట్రాస్ట్. ఇది ఒక కాంట్రాస్ట్, ఇక్కడేమో ప్రజలందరేమో ఇలా అయిపోతుంటే దాని వ్యతిరేకంగా రాజుగారు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, కానీ సో అలా కాంట్రాస్ట్ వచ్చినప్పుడు బట్ యూజ్ చేస్తాం. హీఈస్ రిచ్ బట్ ఈజ్ కన్నింగ్. హీఈస్ రిచ్, అతను చాలా ధనవంతుడే, బట్ హీఈస్ కన్నింగ్, చాలా కన్నింగ్ పర్సన్ అలామాట. ఒక కాంట్రాస్ట్ ఉన్నప్పుడు బట్ వాడుతుంటాం. ద వర్డ్ ఆర్ ప్రెసెన్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఆర్ ఎ చాయిస్, దీస్ ఆర్ కాల్డ్ కంజంక్షన్. కంజంక్షన్స్ ఉంటారు, ఆర్ అనేది ప్రెసెన్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఆర్ ఎ చాయిస్ అన్నమాట. అంటే మనకి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏముంది, ఇలా చేయకపోతే ఇలా జరుగుద్ది, సో ఆరు వాడతామంట, లేదా అన్నప్పుడు ఇది వాడతాం. కంజంక్షన్స్ అండ్ బట్ ఆర్ యట్ సో
ఎక్సెట్రా ఆర్ జాయినింగ్ వర్డ్స్, ఇవన్నీ కూడా వర్డ్స్ని జాయిన్ చేస్తాయి. అండ్ బట్ ఆర్ ఎట్ సో దే హెల్ప్ టు జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్ ప్రేజెస్ ఆర్ క్లాజెస్. చూడండి, ప్రేజెస్ అన్నారు ఇక్కడ, వర్డ్స్ అంటే మనకు తెలిసింది మీకు, ప్రేజెస్ అంటే ఏంటి, సెంటెన్సే కానీ, ప్రేజెస్ అంటే సెంటెన్సే కానీ అది కంప్లీట్ మీనింగ్ లేకుండా ఇంకా సంథింగ్ జరుగుతున్నట్టుగా చూపిస్తుందంట. పీపుల్ గ్రూ పేషెంట్, ఇది ఒక ప్రేజ్. ఇంపేషెంట్, పీపుల్ గ్రూ ఇంపేషెంట్, సో అనమాట. క్లాజ్, క్లాజ్ అంటే ఇఫ్తో ఉండేవి, వాటిని క్లాజెస్ అంటారు. వీటి గురించి కూడా మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఎగ్జాంపుల్, హీ రష్డ్ ఇంటూ ద హాల్ అండ్ సాట్ ఇన్ ద సోఫా. హీ రష్డ్ ఇంటూ ద హాల్ అండ్ సాట్ ఇన్ ద సోఫా. సో అండ్ అనేది ఇక్కడ ఇది ఒక సెంటెన్స్ని, ఈ ఒక సెంటెన్స్ని కలిపిందన్నమాట. సాట్ ఇన్ ద సోఫా అనేది ఒక ప్రేజ్ కదా, ఇది ఒక ప్రేజ్, ఈ రెండు ప్రేజ్ని కలిపింది ఇక్కడ అండ్. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ సో వి వోంట్ గో అవుట్ టు ప్లే. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, బయట చాలా ఎక్కువ వర్షం కురుస్తుంది, సో కాబట్టి వి వాంట్ గో అవుట్ టు ప్లే, మనం బయటికి వెళ్ళలేము, సో కాబట్టి మనం బయటికి వెళ్ళలేము. సో ఇక సో అనేది మనం వాడేమంట, టూ ఫ్రేజెస్ని జాయిన్ చేసింది. సి, రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ అండర్లైన్ ద కంజంక్షన్స్. మనం కంజంక్షన్స్కి అండర్లైన్ చేయాలి, ఇలాంటి ఇంపార్టెంట్ నేర్చుకోవాలి మనం. ఫస్ట్ సెంటెన్స్ చదువుమా, మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్, హాలిడేస్లో బయటికి వెళ్ళాలనుకుంది. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ బట్ మీనా ఈస్ నాట్. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు, కానీ మీనా ఈస్ నాట్. మీనా మాత్రం ఆనందంగా లేదు. బట్ మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్, మీనా బయటికి వెళ్ళవలసి వచ్చింది హాలిడేస్లో. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా ఆనందపడ్డారు, హ్యాపీ, బట్ మీనా ఇస్ నాట్, కానీ చూసా ఇక్కడ బట్ వచ్చింది కాబట్టి మనకి ఇది కంజక్షన్ అన్నమాట. షీఈస్ అన్హ్యాపీ బికాస్ దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్ ఆన్ అ కార్నర్ ఆఫ్ ఎ రూమ్. షీఈస్ అన్హ్యాపీ, మనం మీనింగ్ కూడా తెలుసుకోవాలి, పాట యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన కంజక్షన్స్ ఈజీగా ఉంటుంది. ఆమె చాలా విచారంగా ఉంది, ఎందుకంటే బికాస్ ఇది కంజక్షన్ అనమాట. దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్, పాపం బేబీ స్పారోస్ ఉన్నాయి, పిచ్చుకులు మాట చిన్న పిల్లలు ఉన్నాయి, ఇన్ ద నెస్ట్ గూడులో ఉన్నాయి, అనే కార్నర్ ఆఫ్ ఎ రూమ్, రూమ్ కార్నర్లో ఇవి ఉన్నాయన్నమాట. అని చేత తన అన్హ్యాపీగా ఉంది, తనకు ఇష్టం లేదన్నమాట. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్ ఇట్ వుడ్ బి లాక్డ్ అప్, దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ ద ఫాదర్ స్పారో ఫీడ్ దేర్ బేబీస్. అది చూడండి, ఇఫ్ ఆల్ ద మెంబర్స్, ఇఫ్ ఇక్కడ అయితే, ఇది కూడా మనకి కంజక్షన్. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతే ఇట్ వుడ్ బి లాక్డ్ అప్, ఇల్లంతా కూడా క్లోజ్ చేసేస్తారు. దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో, తల్లి స్పారో కానీ ఆర్ ద ఫాదర్ స్పారో కానీ ఫీడ్ దర్ బేబీస్, పాప మరి పిల్లలకి ఎలా ఆహారం పెడతాయి, రూమ్ క్లోజ్ చేసేస్తారు కదా అని పాపం అది విచారిస్తుంట. మీనాస్ మదర్ సెడ్ దాట్, ఇక్కడ ఆర్ వచ్చింది చూసారు కదా, ఆర్ కూడా కంజంక్షన్, కంజంక్షన్ చూడండి. ద మదర్ స్పారో ఆర్ ద ఫాదర్ స్పారో. మీనాస్ మదర్ సెడ్ దాట్ దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్, ఓపెన్ ద విండోస్ అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీనాస్ మదర్ సెడ్ దట్ దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్, ఓపెన్ ద విండోస్ అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్. చూడండి ఒకసారి, మీనా మదర్ ఏం చెప్పింది, సెడ్ దట్, సెడ్ దట్, ఇక్కడ కూడా దట్ అనేది కూడా ఒక కంజక్షన్ అవుతుంది. మీనాస్ మదర్ సెడ్ మీనా మదర్ చెప్పింది ఏమిటంటే, ఇక్కడ మేము దట్ అనమాట. దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్, ఇంట్లో ఉన్న వస్తువులను తీసేస్తారు, ఓపెన్ ద విండోస్, కిటికీలు మాత్రం తెరిచి ఉంచుతారు అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట మాత్రం తాళం వేస్తారు అన్నారు. ఇక్కడ అండ్ అనేది కూడా కంజంక్షన్, కంజంక్షన్ విండోస్ అండ్ లాక్, ఓపెన్ ద విండోస్ అండ్ లాక్ ద డోర్. దస్ ద హౌస్ వుడ్ బి సేఫ్ అండ్ స్పారోస్ కుడ్ కమ్ అండ్ గో ఫ్రీలీ. దస్ ఆ విధంగా ద హౌస్ వుడ్ బి సేఫ్, ఇల్లు ఏమో భద్రతలో ఉంటుంది, అండ్ మరియు స్పారోస్ మరియు ఇక్కడ అండ్ అంటే మరియు కదా, స్పారోస్ కుడ్ కమ్ అండ్ గో ఫ్రీలీ, పిచ్చుకలు
ఇంట్లోకి రాగలుగుతాయి మరియు ఫ్రీగా తిరగగలుగుతాయి. సో రెండు కూడా కమ్ అండ్ గో టూ వర్డ్స్ని జాయిన్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఇది కన్జంక్షన్. సో సో కూడా కన్జంక్షన్. మీనా ఈజ్ హ్యాపీ అగైన్. మీనాకి ఇప్పుడు ఆనందంగా ఉంది. సో ఈ విధంగా మనం ఈ పాసెస్ చక్కగా పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్వర్జేషన్. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ అండ్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ నెరేటివ్ ఆర్ స్టోరీ. సో ఇక్కడ ఒక కాన్వర్సేషన్ ఇచ్చాడు. ఈ కాన్వర్సేషన్ మనం ఒక స్టోరీ రూపంలో రాయాలి. మీకు ఎగ్జామ్స్లో స్టోరీ రూపంలో రాయమని కానీ ఉండదు కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ అవగాహన కోసం మాత్రమే మనం ఇది మీకు చెప్తున్నాం. ఇది మనకు స్కూల్లో విద్యార్థుల కోసం అయితే మనకు ఇది స్టోరీ తయారు చేసేటట్లుగా మనకు చెప్పాలి. ఇక్కడ రామకృష్ణ అన్నమాట, గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. పీపుల్ ప్రజలు వచ్చారు. గుడ్ మార్నింగ్ రామన్. హ్యాపీ టు సీ యూ ఆల్, బట్ వాట్ మేడ్ యూ కమ్ హియర్? యూ నో ఎవ్రీథింగ్. ద ఎంపరర్ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ హిస్ చీఫ్ అడ్వైజర్. ఎస్ ఐ నో. ద డెసిషన్స్ టేకెన్ బై హిమ్ కన్ఫ్యూజ్డ్ అస్. ఎస్ ఐ ఎమ్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్. ప్లీజ్ డూ సంథింగ్ అండ్ సేవ్ అస్. డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. యువర్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ సూన్. థ్యాంక్ యూ రామకృష్ణ, వి నో యూ కెన్ డూ దిస్. సో దీన్ని ఈ కాన్వర్సేషన్ని స్టోరీ కింద మార్చుకోవాలి. మీరు కూడా ట్రై చేసి రాయడం మంచిది. అంటే రాసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మీకు కొంత వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. ఎటువంటి సెంటెన్స్లు వాడాలి, ఎలా రాయాలి కూడా తెలుస్తుంది కాబట్టి మీరు తయారు చేసుకునేది. బట్ ఎగ్జామ్స్లో మాత్రం ఇటువంటి రాయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ తయారు చేసుకోవడం వల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి మీరు తయారు చేసుకోండి. ఆల్రెడీ నేను తయారు చేశాను కాబట్టి మా స్కూల్ విద్యార్థుల కోసం చెప్పడం జరుగుతుంది. ఒకసారి చెప్పారు అక్కడ తయారు చేసింది. వన్ డే మార్నింగ్ ద పీపుల్ ఆఫ్ ది విజయనగర్ కింగ్డమ్ మెట్ రామకృష్ణ. బై సీయింగ్ దెమ్ హీ గ్రీటెడ్, గుడ్ మార్నింగ్ పీపుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్, బట్ వాట్ మేడ్ యూ కమ్ హియర్? ఆస్కర్ తెనాలి. ఈ విధంగా మనం ఒక స్టోరీని తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనౌన్స్మెంట్. చూడండి, పబ్లిక్ అనౌన్స్మెంట్ మనం చూస్తుంటాం. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లోని అనౌన్స్మెంట్ చేస్తుంటారు, ప్రకటనలు చేస్తుంటారు. వేర్ డూ వీ లిసన్ టు అనౌన్స్మెంట్స్? అట్ ద బస్ స్టేషన్, అట్ ద రైల్వే స్టేషన్, అట్ సమ్ పబ్లిక్ ప్లేసెస్ ఎక్సెట్రా. హియర్ ఆర్ సమ్ మోడల్ అనౌన్స్మెంట్స్ యూజువల్లీ మేడ్ అట్ ద రైల్వే స్టేషన్. ఫస్ట్ వన్, యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్ 1747, ద తిరుమల ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విశాఖపట్నం టు కడప ఈజ్ అరైవింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 7. ఎ కీచర్ ఆఫ్ ఎ కార్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 1. హూ ఎవర్ హ్యాస్ లాస్ట్ ఇట్ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ మిస్ భారతి అట్ ద కౌంటర్ నెంబర్ 2. సో ఈ విధంగా మనకి అనౌన్స్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సో థర్డ్ అనౌన్స్మెంట్ చూద్దాం. డిపార్ట్మెంటల్ అనౌన్స్మెంట్. మిస్టర్ రాజశేఖర్, ద ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఈజ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ టు A4 కంపార్ట్మెంట్ ఆఫ్ ది కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇమీడియట్లీ. ఈ విధంగా అనౌన్స్మెంట్లు ఉంటాయి. చూడండి, ఇక్కడ మన ట్రైన్ గురించి ప్లాట్ఫారం నెంబర్ 7కి త్రిమల ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరో కీచెన్ పోగొట్టుకున్నారని ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చి తీసేసుకోమన్నారు మిస్సెస్ భారతి దగ్గర అని చెప్పి ఇక్కడ. తర్వాత ఒక డిపార్ట్మెంటల్ అనౌన్స్మెంట్, కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఉన్న ఇంజనీరు ఇమీడియట్గా A4 కంపార్ట్మెంట్ రావాలని చెప్పి ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇలాగ మనం అనౌన్స్మెంట్లు వింటుంటాం. జస్ట్ వాడు అంటే పిల్లలకి అనౌన్స్మెంట్ అంటే తీయడం కోసం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాకింగ్ టైం. రోల్ ప్లే. ఇది కూడా పిల్లల కోసమే కానీ మనం నేర్చుకోవడం మంచిది. హెల్ప్ మీ ప్లీజ్. హూ ఆర్ యూ లిటిల్ గర్ల్? మై నేమ్ ఇస్ రిషిక. వై ఆర్ యూ స్టాండింగ్ ఎలోన్? I am lost. Oh, is it? Why did you come here? I came here with my parents to see the exhibition. Come, I will help you to find your parents. Sorry, my parents and teachers advised me not to go with strangers. I will not harm you. You know, I am a policeman. Okay, then I will give you my father's phone number. Please call him. That's good. I will call you.
ఐ విల్ కాల్ యువర్ ఫాదర్. థ్యాంక్ యూ సార్. సో ఒక రోల్ ప్లే కాన్వర్సేషన్ కోసం ఇది. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్స్తో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ పి సౌండ్ ఫ్ పిహెచ్ ఫ్ సౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రొనౌన్సియేషన్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అలౌడ్ పి సౌండ్ ఎఫ్ సౌండ్ ప్యారెట్ ఫోటో పార్సిల్ ఫోన్ పెన్సిల్ ఫ్రేజ్ హ్యాపీ ఆల్ఫోబెట్ పేపర్ ఎలిఫెంట్ అప్లై డాల్ఫిన్ క్యాప్ గ్రాఫ్ ట్రిప్ ఎపిటాఫ్ ట్యాప్ ట్రియంఫ్. సో ఈ విధంగా మనం చూడండి, పి సౌండ్కి ఇలాగా సౌండ్కి ఇలాగ చదువుతాం మనం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అలౌడ్ పుట్ ద ఫోటో ఆన్ ది ప్యాడ్ పే అప్ ద పెనాల్టీ పోస్ట్ ద పార్సిల్ టు ద ఫోటోగ్రాఫర్ పేస్ ద గ్రాఫ్ అండ్ పెయింట్ ఇట్ పే ద ప్రైస్ ఫర్ ఎ డాల్ఫిన్ షో. సో ఈ విధంగా మనం టెక్స్ట్ ప్రోగ్రామ్ని పూర్తి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. చూడండి, మీకు ఇంగ్లీష్ గ్రామర్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను నేను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంగ్లీష్ బాగా ఉపయోగపడుతుంది. 6th క్లాస్ ఇంగ్లీష్ మొత్తం అన్నీ కూడా మీకు ఈ లెసన్స్ అన్నీ కూడా చేస్తాను. 6th క్లాసు 6th క్లాస్ అయిన తర్వాత 7th క్లాస్ చేస్తాను. ఇక్కడ మీకు చూడండి, 6th క్లాసు అంటే ఒక 4-5 వీడియోస్ వస్తాయి ఒకేసారి. అన్నీ కూడా మనం చెప్పలేము కదా, ఒక వీడియోలో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. చూడండి నెక్స్ట్, ఇది అన్ అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్. ఇక్కడ వరకు మనకు పూర్తి అయింది అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్. ఇది చెప్పాలి, మనకి స్టోరీ చెప్పాలి, స్టోరీ చెప్పిన తర్వాత క్వశ్చన్స్ చెప్పాలి. అంటే కాంప్రిహెన్షన్స్ గురించి ఇది ఖచ్చితంగా మనం చదువుకుంటుండాలి. ఇటువంటి అన్నోన్ పాసేజ్లు ఇస్తారు కదా, ఇలాంటి వాటిని మనం మీనింగ్స్తో చదువుకుంటే మీరు రేపొద్దు ఏదైనా కొత్త ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇది మోడల్గా మనం పూర్తి చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చారు రీడ్ ఎట్ యువర్ సెల్ఫ్, ఇది కూడా ఇచ్చాడు. ఇది కూడా మీకు చెప్పాలి మళ్ళీని. సో మనం ఒక టెక్స్ట్ బుక్లో ఒక యూనిట్ అండ్ అందులో 3 పాఠాలు ఉన్నాయి. 3 పాఠాలు పూర్తి చేయాలంటే వీడియోస్ ఎక్కువ వస్తాయి. సో దయచేసి మాత్రం మీరు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.